మెదక్ జిల్లా రామంపేట ఏరియా ఆసుపత్రిలో నేడు కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించారు. ఈ రోజు 25 మంది ఆసుపత్రి సిబ్బందికి వ్యాక్సిన్ పై డ్రై రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామంపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శివ డాక్టర్ శివకిరణ్, ధర్మారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎలిజబెత్ రాణి పాల్గొని టీకా వేయడంపై వారు పర్యవేక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా టీకా డ్రైవ్ లో భాగంగా నేడు మొదటి విడతలో 25 మంది ఆశా వర్కర్లకు వేయడం జరిగిందని తెలిపారు. 4 వారాల తర్వాత 2వ విడత వేయడం జరుగుతుందని అన్నారు. నేడు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న డ్రైవింగ్ లో భాగంగా రామయ్యంపేటలో కూడా వేయడం జరిగిందని తెలిపారు. కోవిడ్ వ్యాధి వచ్చిన తర్వాత లబ్ధిదారులకు వ్యాధి ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. మొదటి విడత వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఫోన్ ద్వారా మెసేజ్లు రావడం జరుగుతుందని, అదే విధంగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలుసుకునే విధంగా అబ్జర్వేషన్ లో ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివకిరణ్, ధర్మారం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ఎలిజబెత్ రాణితో పాటు వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం లు పాల్గొన్నారు. గవర్నమెంట్ నిబంధనల ప్రకారం 18 ఇయర్స్ ప్లస్ వాళ్ళకి ఇస్తున్నాం. అందులో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో, అంటే ఓల్డ్ ఏజ్, ఎవరైతే పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ తొందరగా ఎఫెక్ట్ అవుతారో, వాళ్ళకి లో ఇమ్యూనిటీ ఉండి ఉంటుందో వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కంపల్సరీ ఇదివరకు ఏ విధంగా మనం మాస్కులు పెట్టుకున్నామో, ఇదివరకు ఏ విధంగా సామాజిక దూరం పాటిస్తున్నామో అవన్నీ కంపల్సరీ పాటిస్తూ ఉండాలి. ఈరోజు మొత్తం జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ చేస్తున్నాము. లబ్ధిదారునికి వ్యాక్సిన్ ఏ రీతిగా అందుతుందో ఒక ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేసి చూపిస్తున్నాము. ఎలా లోపలికి వచ్చి ఎలా బయటికి వెళ్ళాలో పూర్తిగా చూపించడం జరుగుతుంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా, గురవుతున్నారా అనేది ఆ వ్యాక్సిన్ ఇచ్చిన ఒక అరగంటకి అబ్జర్వేషన్ రూమ్లో పెట్టుకొని నోటిఫై చేసి ఏమైనా ఇబ్బంది ఉంటే పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం కూడా జరుగుతుంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా, గురవుతున్నారా అనేది ఆ వ్యాక్సిన్ ఇచ్చిన ఒక అరగంటకి అబ్జర్వేషన్ రూమ్లో పెట్టుకొని నోటిఫై చేసి ఏమైనా ఇబ్బంది ఉంటే పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం కూడా జరుగుతుంది.